తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి, అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలే, ఎండిపోయినాయి, ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ సలహా ఏదో. అంటే ఎండిపోయినాక ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖర్ రావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా, కుంగిందా? నీళ్ళు ఎవడ వదిలిండా? మీరు అంతా చూసి వచ్చారు కదా. ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా? నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపినా? బుర్ర లేకుండా మాట్లాడుతుండో, మందేశ్ మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలో ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవరు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దాని పైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది కూలెట్టట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 TMC కిందికి నీళ్ళు వదిలిండి అంటే ఏమన్నా మతి ఉందానే? ఆయనకు అసహనం ఉంది, నేను ఒప్పుకుంటా. అదేనా, ఈయన ఈయన ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో కట్టే గట్లేడ్చింది, మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. ఈ మాత్రం తెలివితేటలు అవునాయనా? 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు. మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలింది అంటే సస్తర్రా మీరు, దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా, చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? చూడంటుండు ఇప్పుడు కేటీఆర్వి అన్ని పొరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా చెట్ల కింద కూర్చొని పొంకణాలు కొడుతుంటారు, అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు దాయినాక, మా కొడంగల్లు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ, మందుకళ్ళు దాయినాక పోరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు దాయను లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరి సపోర్ట్ చేస్తుండే వీడు? రాజు నువ్వు చెప్పు, మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నావు, మోడీ వీడు ఒక్కటే రా నాయన, వీని ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ. ఈ మొనగానికి రాష్ట్రంలో 1 2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు వాడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటు వేస్తే దండగనే కదా. అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేలస్తుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్నీ వస్తాయి, డేట్ చెప్పినా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్నీ వస్తాయి. ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం చెప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను, తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. అదే ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే బ్రదర్, మేము ఎవరు ఎక్కడెక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్నారో ముందే మేము మా దివ్య దృష్టితో కనుక్కొని రేవంత్ రెడ్డి గారికి చెప్తాము.
నెక్స్ట్ పంటలు ఎక్కడెక్కడ ఎండిపోబోతున్నాయో మా దివ్య దృష్టితో మేమే చూసి, మేమే చూసుకొని మేమే చెప్తాము. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయో దివ్య దృష్టితో మేమే చూసి మేము ఆయనకు చెప్తాము. మరి ఆయన ఎందుకున్నాడు ఇంకా? ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా? ఆయనకి ఇంత అధికార యంత్రాంగం ఎందుకు? 7 లక్షల ఉద్యోగులు ఎందుకు ఆయన కింద పనిచేసేది? ఇంత పెద్ద ప్రభుత్వం ఎందుకు? నేనేమంటున్నా అంటే అన్ని పనులు మేము చేసినాక ఆయన ఎందుకు అసలు? అయినా కూడా ఇంకోటి కూడా నా దగ్గర లిస్టు కూడా ఉంది, పంపిస్తాను. 218 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలో రైతులు. నేను అడిగారు కదా, నేను 48 గంటల సమయం ఇస్తున్నాను కదా, ఇప్పుడు దీని తర్వాత పంపిస్తున్నాను ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే అన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఆ వివరాలు దీని తర్వాత మీకు కూడా అందజేస్తాను. 218 కుటుంబాలు వాళ్ళ పేర్లు వివరాలు జిల్లాతో సహా ఇస్తాను. అది దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆల్రెడీ లీగల్ నోటీస్ బ్రదర్, నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు, డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు. ఏముందో విషయం ఎవరికి తెలియదు. పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకు వెళ్ళి మీకు లీకులు వస్తాయి. ఈయన లీకు వీరుడు. మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మేంది, నాకు ఆ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ముని పెట్టి తాట తీస్తామన్నాడు, ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి. అది వినండి, తొందరపడకండి. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ, ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు. కానీ దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా కొడతా ఉన్నా, 2014లో మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి, రాయండి, మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల. కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ వివేక్ గడ్డం వివేక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి, వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు. సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు. మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు, అది వేరే విషయం. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు 2014 నుంచి ఎందుకు, అంతకుముందు మీ వాళ్ళు ఆరోపణ చేశారు కదా, 2004 నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, 2004 నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి, లంబకోణాలు జరిగినాయి, అన్నీ తీయండి. ఇంకొక మాట కూడా నేను మిత్రులారా మీకు గుర్తు చేస్తా ఉన్నా, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే, ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో. ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ, ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి. మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ. వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ, ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ, ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక నిమిషం, ఈ అధికారులకు ఎవరికి తెలియదా వారు ఎవరు బాధ్యులు కాదు, ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవాళ ఏదైతే లీకులు ఇస్తున్నారో లీకు వీరుడు, నేను అడుగుతా ఉన్నా,